దంతాలు పుచ్చిపోయినప్పుడు కొన్ని సందర్భాలనేమో ఫిల్లింగ్ చేస్తారు, ఒక్కోసారేమో రూట్ కెనాల్ చేస్తారు, ఒక్కోసారి అసలు దంతం తీసేసి ఇంప్లాంట్ సజెస్ట్ చేస్తుంటారు. అసలు ఇవి ఏ ఏ సందర్భాల్లో అనేది ఒకసారి చెప్తారా? సి, పన్ను పుచ్చిపోవడం అనేది కామన్ ప్రాబ్లం. ముగ్గురిని తీసుకుంటే ఇద్దరిలో కనపడుతుంది. చాలా సింపుల్ ప్రాబ్లం కూడా అది. పన్ను నల్లగా అయింది, చిన్న గుంత పడింది, అన్నం ఇరుకుతుంది. అప్పుడు ఏం చేయాలి? పక్క పళ్ళు ఈ పక్కన ఇరుకుతుంది అని ఈ పక్కన తిని మేనేజ్ చేయడం కాదు. మీరు డాక్టర్ దగ్గరికి వస్తే అక్కడైతే మీకు రంధ్రం పడిందో అక్కడ నింపేస్తాం ఆ రంధ్రాన్ని, ఆ ఇన్ఫెక్షన్ అంతా తీసి. దాంతో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పన్ను తీసేసే పరిస్థితికి వచ్చింది అంటే మీరు చాలా సంవత్సరాలు పన్ను విరిగిపోవడమో ముక్కలైపోవడమో, ఒకసారి పంటి వేరు కింద ఎంత గడ్డలై పన్ను మొబిలిటీ స్టార్ట్ అవుతుంది, ఆ సందర్భాల్లో పన్ను తీసేస్తాం. అసలు అది ఎందుకు జరుగుతుంది? ఎందువల్ల అంటే పన్ను పుచ్చిపోవడం ఏంటి, పన్నుని ఇన్ఫెక్షన్ తినేయడం వల్ల పన్ను పైన రంధ్రం ఏర్పడుతుంది. ఆ హోల్లోంచి ఏం చేస్తుంది, మీరేమి ఫిల్లింగ్ పెట్టేది క్లోజ్ చేయరు, రూట్ కెనాల్ చేయించరు, కాబట్టి హోల్ అనేది ఓపెన్ యాక్సెస్ ఉంటుంది. మీరు ఏం తిన్నా లేదా బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ కానీ ఆ రంధ్రం నుంచి పన్ను నేరుగా ఎముకకి యాక్సెస్ ఉంటుంది అది. సో మీరు డైరెక్ట్గా మీ ఎముకలో గడ్డలు పెరగడానికి మీ నెగ్లెక్టెడ్ పుచ్చుపళ్ళే కారణమవుతాయి. పుచ్చుపన్ను అంత ఈజీ కాదండి, చాలా చిన్న సమస్యే. అశ్రద్ధ చేస్తే చాలా పెద్ద సమస్య అయ్యే సందర్భాలు చాలా ఉంటాయి. ఒక పన్ను చూడండి, చాలామంది ఇప్పుడు నా దగ్గరికి వచ్చి చాలామంది క్లయింట్స్ ఏంటంటే 5 పళ్ళు, 6 పళ్ళు, 10 పళ్ళు రూట్ కెనాల్స్కి వస్తున్నారు. ఒక్క పన్ను టైంలో వస్తే ఎంత అండి, ఒక్క సిట్టింగ్ లేదా 2 సిట్టింగ్స్లో మీ ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. అలా కాకుండా కేవలం అశ్రద్ధ వదిలేసేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ నల్లగా ఉండే పన్ను, ఆ ఇన్ఫెక్షన్ కాస్త ఈ పక్కన పై పళ్ళకి ఈ పక్క పళ్ళకి, అలా పెద్దవాళ్లే కదా చిన్నపిల్లల్ని కూడా అలా తీసుకొస్తున్నారు. అది డెఫినెట్గా కరెక్ట్ కదా, అది మనకి మనకే మంచిది కాదు కదా. పక్కన వాళ్ళు ఎవరికి మనం చెప్పక్కర్లేదు. మన నోట్లో ఇన్ఫెక్షన్ పెంచుకుంటున్నామంటే నష్టం మనకే. మన సొంత పళ్ళు పోతాయి, మన పళ్ళన్నీ ఇన్ఫెక్ట్ అయిపోతాయి. అదే పళ్ళతో మన నమిలి తినడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ని మన కడుపులోకి కూడా తీసుకుంటుంటాం. డ్యామేజ్ మొత్తం జరిగేది మనకే కేవలం మన అశ్రద్ధ వల్ల. ట్రీట్మెంట్స్ వెరీ సింపుల్. ఇనీషియల్గా మీరు వస్తే ఓన్లీ 1/2 అవర్ ట్రీట్మెంట్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. లేదా ఇంకొంచెం అశ్రద్ధ మీరు చేసినా, రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసినా పర్మనెంట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అలాగే మీ పన్ను కూడా సేవ్ అవుతుంది. ఇంకా మీరు అశ్రద్ధ చేస్తే ఎముకల్లో గడ్డలు అవ్వడం, పళ్ళు తీసేయడం, ఎముకలు కూడా ఒక్కోసారి కట్ చేసి తీసేయడం, ఇలాంటి కాంప్లికేషన్స్కి దారితీస్తారు.